బిగ్ బాస్ 3లో 40వ రోజు ఉదయం నాగ్ పాటతో అంతా నిద్రలేచారు. బాబా మాస్టర్ మహేష్ తో నాకు 100% దోస్తనా లేదని, కేవలం 50% ఉందని అలీ రవితో అన్నాడు. బాబా మాస్టర్ నవ్వుకుంటూనే లోపల ఏమనుకుంటున్నాడో చెప్పేస్తూ ఉంటాడని చెప్పాడు. రవి పునర్నవి సాగర సంగమం సినిమా లెవెల్లో నటించారని, క్యారెక్టర్ కోసం మహేష్ ప్రాణం ఇచ్చాడని బాబా మాస్టర్ అన్నాడు. ఫస్ట్ మహేష్, తర్వాత శ్రీముఖి, లోయెస్ట్ పెర్ఫార్మెన్స్ హిమజ అని చెప్పాడు. అక్క అక్క అంటూనే హిమజాను మోసం చేస్తావా అని రవిని బాబా మాస్టర్ అడిగాడు. మా అక్క తమ్ముళ్లను విడదీస్తావా అంటూ రవి వారించాడు. ఈ హౌస్ లో రాహుల్ ఒక్కడే సీనియర్ అని బాబా అంటూ ఉండగా, మరి ఎందుకు లాస్ట్ టైం వాడిని నామినేట్ చేశారంటూ రవి వచ్చాడు. నేను కెప్టెన్ అయితే హౌస్ లో షార్ట్ డ్రెస్లను బ్యాన్ చేస్తానని పునర్నవిని ఉద్దేశించి బాబా మాస్టర్ అన్నాడు. ఈ విషయాన్ని అలీ వచ్చి జ్యోతి, వితిక, హిమజాతో అన్నాడు. పొద్దున్నే లేడీస్ అంతా లేచి ముగ్గులు వేసి అబ్బాయిలను నిద్రలేపాలని బాబా మాస్టర్ అంటున్నాడని చెప్పాడు. ఇదంతా చూడడం కోసమైనా బాబా మాస్టర్ కెప్టెన్సీని కోరుకుంటానని జ్యోతి అంది. పునర్నవి వచ్చి బాబా మాస్టర్తో, మీరు కెప్టెన్ అయితే నేను వారం మొత్తం షార్ట్స్లోనే తిరుగుతానని చెప్పింది. వారం పాటు ఎవరూ మేకప్ వేసుకోవద్దని, ఇంట్లో అందరూ బాగుండాలని, కుక్కలు మొరిగినా బిగ్ బాస్ మాట్లాడినా పట్టించుకోనని బాబా మాస్టర్ అన్నాడు. తర్వాత పునర్నవి శ్రీముఖితో, కెప్టెన్సీ తర్వాత నా రియల్ ఫేస్ చూపిస్తానని చెప్పాడు. నువ్వు పెట్టుకున్న అద్దాలు నావేనని శ్రీముఖి అంది. రాహుల్ దగ్గరికి వచ్చి, నువ్వు కెప్టెన్ కావాలని నీ ఫ్యాన్స్ ఎంతో మంది ఎదురు చూస్తున్నారని చెప్పింది. మట్టిలో ఉక్కు మనిషి టాస్క్ ని ఇస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. ఇందులో రాహుల్, వరుణ్, బాబా మాస్టర్ పోటీ చేస్తారని అన్నాడు. యాక్టివిటీ ఏరియాలోని బెల్టులు మరియు సేఫ్టీలు ధరించాలని, అక్కడ 3 బాల్స్ ఉంటాయని, రెడ్ రాహుల్, గ్రీన్ వరుణ్, ఎల్లో బాబా మాస్టర్, ముగ్గురు తమ రంగు బాల్స్ ని మట్టిలో నుంచి తీసి వారి బాస్కెట్ లో వెయ్యాలని చెప్పాడు. ప్రతి పోటీదారుడు మిగతా వాళ్లను ఎదిరించి బాల్ని బాస్కెట్ లో వేయడంతో పాటు మిగతా వాళ్లు వారి బాల్స్ ని బాస్కెట్ లో వేసుకోకుండా ఆపాలని షరతు విధించాడు. ఎండ్ బజర్ మోగేసరికి ఎవరి బాస్కెట్ లో ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్లే బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా నిలుస్తారని చెప్పాడు. ముగ్గురు టాస్క్ కోసం సిద్ధమయ్యారు. శ్రీముఖి వచ్చి బాబా మాస్టర్ కు కండిషన్స్ అన్ని వివరించింది. బజర్ మోగగానే ముగ్గురు ఒకరినొకరు వెనక్కి లాక్కుంటూ గేమ్ ఆడారు. ఎక్కువ మంది సభ్యులు బాబా మాస్టర్ నే ఎంకరేజ్ చేశారు. ఎండ్ బజర్ మోగగానే హిమజ లెక్కింపు మొదలుపెట్టింది. బాబా మాస్టర్ బాస్కెట్ లో 13 బాల్స్, వరుణ్ బాస్కెట్ లో 27 బాల్స్, రాహుల్ బాస్కెట్ లో 15 బాల్స్ ఉన్నట్లు చెప్పింది. వరుణ్ గెలిచినట్లు ప్రకటించింది. కెప్టెన్ అయిన వరుణ్ ను బిగ్ బాస్ అభినందించాడు. హిమజ వరుణ్ తో, 2 సార్లు నాదే ఫైనల్ ఓట్ అయింది తెలుసా అంటూ షెకండ్ ఇచ్చింది. నేను కెప్టెన్సీ కోసం ఆడలేదు, స్పోర్టివ్ గానే ఆడానని బాబా మాస్టర్ అన్నాడు. నా దగ్గర నుంచి శ్రీముఖి బెడ్రూమ్ క్లీనింగ్ లాగేసుకుందని రవి కెప్టెన్ వరుణ్ కి కంప్లైంట్ ఇచ్చాడు. శ్రీముఖి నీళ్లు పోసి రవి మైక్ ని తడిపేసింది. రవికి మద్దతు తెలిపిన అలీని కూడా కింద పడేసి తన్నింది. ఇదంతా చూసిన బాబా మాస్టర్, అది వైలెన్సా రొమాన్సా అని అడిగాడు. శ్రీముఖి తనను కెప్టెన్ అవుతావు అంటూ ఎగతాళి చేసినట్లు మాట్లాడింది అని రాహుల్ వరుణ్ తో అన్నాడు. క్యాప్సికం కట్ చేయ్ అని బాబా మాస్టర్ శ్రీముఖితో అన్నాడు. నేనెందుకు కట్ చేయాలి అంటే అదే కట్ అవుతుందా అంటూ జోక్ వేశాడు. తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకు రంగు పడుద్ది అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో కెప్టెన్ వరుణ్ ని సభ్యులంతా కలిసి గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన వీల్స్ పైన ఫిక్స్ చేయాల్సి ఉంటుందని, వరుణ్ చుట్టూ వీల్స్ పైన లగ్జరీ బడ్జెట్ వస్తువులు ఉంటాయని, కలర్స్ బాల్స్ తో వారికి కావలసిన వస్తువులను ఒకరి తర్వాత ఒకరు వచ్చి కొట్టాలని బిగ్ బాస్ అన్నాడు. వస్తువుకు సంబంధించిన కాగితం చెరిగితేనే ఆ వస్తువు ఇంటి సభ్యుల సొంతం అవుతుందని చెప్పాడు. ఈ టాస్క్ పూర్తయ్యాక చెలో ఇండియా టాస్క్ లో గెలిచిన సభ్యులు బాబా, మహేష్, అలీకి తమకు నచ్చిన 2 వస్తువులను ఎంచుకునే అవకాశం ఉంటుందని అన్నాడు. టాస్క్ మొదలు కాగానే బాబా కొట్టిన 2 బాల్స్ మిస్ అయ్యాయి. తర్వాత రాహుల్ కొట్టిన బాల్స్ కూడా మిస్ అవ్వడంతో గ్రిప్ లేదంటూ వెళ్లిపోయాడు. ఒకరిద్దరివి తప్ప ఎవరి బాల్స్ సరిగ్గా తగల్లేదు. వరుణ్ వాళ్లను ఆట పట్టించడానికి హిమజ బెడ్ లోపల దాక్కుంది. బాబా, శ్రీముఖి గుర్తుపట్టారు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో 40వ రోజు ముగిసింది.